నమస్కారం గురు. నమస్కారం అమ్మ సృజన. గురువు గారు, కంఠం మీద ఒకవేళ బల్లి పడినచో ఎలాంటి దోషాలు కలుగుతాయి అనేసి అంటారు? ఇది ఎక్కువగా రేర్గా పడదు. ఎందుకంటే మనం ఇలా నుంచున్నప్పుడు, మనం ఈ యాంగిల్లో ఉన్నప్పుడు తల మీద పడుతుంది, లేకపోతే ముఖం మీద పడుతుంది, కళ్ళ మీద పడుతుంది కదా. కంఠం మీద అంటే మనం ఇలాగ ఎత్తు కూర్చోవాలి, అప్పుడు కానీ కంఠం పడదు. అంటే పడుకున్నట సమయంలో? ఎస్, యూఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు పడుకున్న సమయంలో కానీ, లేకపోతే ఇలా చూస్తారు కొంతమంది, అప్పుడు కానీ ఏదో ఒక రకంగా బల్లి కనుక కంఠం మీద పడితే, మనకి ఈ ఎముక మీద పడితే ఫుల్ క్యాష్ భోగభాగ్యాలు. అంటే కంఠభాగం అంతా భోగభాగ్యాలు అన్నాడు. మరి ఈ యొక్క కంఠంలో ఉన్నటువంటి మళ్ళీ ఎముకను డిస్టింగ్విషన్ చేశాడు. ఇదిగో ఎముక ఎక్కువ మీద ఉన్న చోట పడితే కష్టాలలో మగ్గిపోతారన్నాడు, కొంచెం క్రిందకు పడితే భోగభాగ్యాలు కలుగుతాయన్నారు. కంఠం ఎముక అంతా ఒకటి కింద లెక్క కాదు. కంఠం ఎముకగా మనకు బయటకు వచ్చే పార్ట్ మీద పడితే కష్టాలలో మగ్గుతారు అన్నాడు. కొంచెం కిందకు ఉంటే సుఖాలు, ధన సంపదలు కలుగుతాయన్నాడు. మళ్ళీ కంఠానికి ఎడమ పక్కన కనుక, అంటే ఇది నాకు లెఫ్ట్, ఇది ఎవరి ఎడమ చేతి వైపు అక్కడ పడితే రోగాలను బారిన పడతారు. అంటే ఇక్కడ మళ్ళీ రెండు డిస్టింక్షన్స్ ఏంటంటే, మగాళ్ళకి కుడివైపు పడాలి. మగాళ్ళకి కుడి పార్ట్ మీద ఇక్కడ పడితే కనుక ఫుల్ క్యాష్ ధనలాభాలు, సుఖాలే సుఖాలు. ఈ ఎడం భాగాన ఈ లెఫ్ట్ సైడ్ కనుక పడితే మగవాళ్ళకి రోగాలే రోగాలు, వద్దంటే రోగాలు. ఇక ఆడవాళ్ళ దగ్గరికి వద్దాం, ఆడవాళ్ళకి రివర్స్ అన్నమాట. ఎడమ పక్కన కంఠం పక్కన కనుక ఇక్కడ పడితే ఫుల్ క్యాష్, రైట్ సైడ్ కనుక పడితే రోగాలే రోగాలు. సో ఈ విధంగా మనకి ఈ కంఠం మీద ఓవరాల్గా కంఠం మీద పడితే మంచిదే, కానీ ఒక్క ఎముక బాగా ఎక్కువగా వచ్చిన చోట ఉన్న చోట పడితే మాత్రం ఖచ్చితంగా కష్టాల్లో మరుగుతారు అని బల్లి శకున శాస్త్రం చెబుతుందమ్మా. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ప్రతి వాళ్ళు బల్లి ఏ పార్ట్ మీద పడినా వెంటనే బాత్రూమ్కి పరిగెట్టాలి. అది రాత్రి 12 అయినా 1 గంట అయినా ఎప్పుడైనా, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఎవరితో మాట్లాడకూడదు. వెళ్ళేసి ఈ యొక్క తలంటు స్నానం చేసేయాలి. తలంటు స్నానం చేసేసి చక్కగా చెన్నీళ్లతో చలేస్తుందని అనుకోకూడదు. వెళ్ళేసి మళ్ళీ చక్కగా పొడి బట్టలు కట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి ఉప్పుని మిరియాలని ఆ భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టి ఈ రకంగా భగవంతుడికి దోషం పోవాలి అని నమస్కారం చేసుకుంటే ఆ బల్లి దోషం పోతుంది. లేదా కంచి వెళ్ళి, దిస్ డజంట్ అప్లై టు ద డివోటీస్ హూ వెంట్ అండ్ టచ్డ్ ద కాంచీపురం గోల్డెన్ లిజర్డ్. అంటే కంచిలో, కాంచీపురంలో బంగారపు బల్లి ఉంటుంది, అది ఒరిజినల్గా పెట్టబడింది. వాళ్ళని చూసి డూప్లికేట్ గుళ్ళు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కంచి బంగారం బిల్లిలాగా, వెండి బిళ్ళలు, వెండి బంగారాలు ఉన్నాయి అక్కడ. వెండితో తయారు చేసిన బల్లులు, బంగారంతో తయారు చేసినవి అవన్నీ కాదు. అక్కడ కాంచీపురానికి మాత్రమే ఈ బల్లి శకున శాస్త్రం లింక్ అయి ఉంది. అలాగే అన్నవరంకి కాలానికి లింక్ అయి ఉంది. ఉజ్జయిని అనేటటువంటి గుడి హారిజాంటల్ లైన్ మీద, ఇప్పుడు భూమి ఉందనుకో, భూమికి సెంట్రల్ పాయింట్ ఇలాగ గీత గీస్తే ఆ దాని మీద ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కరెక్ట్గా సెంట్రల్ పాయింట్ లైన్లో వెలిశాడు. కాబట్టి ఆయన ప్రళయకాల రుద్రుడు కాబట్టి అక్కడ ఆ యొక్క ఆ స్వామిని చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది అని చెప్పాం. ఆ గీత మీదగా ఉన్నటువంటి పార్ట్ ప్లేసులు, ఉజ్జయిని, ఇంకా గౌహాటి ఇలాంటి ప్లేసెస్లో కనుక తపస్సులు చేసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే, ఖచ్చితంగా సాధన చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎక్కువ శక్తి వస్తుందన్నారు. అలాగే ఈ మొట్టమొదటి భూమి తయారైనటువంటి ప్లేస్ రాంచీకి బొకారో స్టీల్ సిటీకి మధ్యలో పుందాగ్ అనే స్టేషన్ ఉంది. ఆ పుందాగ్ అనేది ఫస్ట్ భూమి భగవంతుడు తయారు చేసేటటువంటి ఫస్ట్ పార్ట్ భూభాగం. ఆ తర్వాత మిగతా భూమి అంతా తయారైందనమాట. దాన్నే ఆనందమూర్తి గారు, ఆనందమార్గ ప్రొఫౌండర్, అక్కడ హెడ్ క్వార్టర్స్గా ఇచ్చేసి అది జియోగ్రఫికల్ లైన్ మీదకి వస్తుంది. ఆ లైన్ గీస్తే అది గౌహతి అండ్ ఈ యొక్క ఉజ్జయిని ఇలా ఊర్లు వెళతాయి. అందుకనే అక్కడ ఆ ప్లేసుల్లో సాధన చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది. అలాగే ఈ కంచీపురానికి బల్లికి లింక్.
ఆ బల్లి అది ఒక వరం ఇచ్చిందనమాట అమ్మవారి కంచి కామాక్షి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే బల్లి దోషాలతో బాధపడుతున్నటువంటి ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ విముక్తి లభిస్తుందని, అందుకని ఆ బంగారు బల్లి ముట్టుకోవాలి. అక్కడ సూర్యుడు వెండితో తయారు చేసింది, చంద్రుడు వెండితో తయారు చేసింది, బంగారంతో తయారు చేసినవి కూడా ఉంటాయి కంచిలో. వాళ్ళు సూర్య సాక్ష్యాలు చెప్తారు, మనం చనిపోయిన తర్వాత ఇదిగో బల్లి ముడితే బల్లి ముట్టుకుంటే ఇక్కడికి వచ్చాడు వాడు, ఫలానా రోజున ఫలానా డేట్ ఫలానా టైంలో వచ్చాడని పగల టైం సూర్యుడు చెప్తాడు, నైట్ టైం ఈ చంద్రుడు ఖచ్చితంగా చెబుతాడు. ఇది జరిగేదనమాట. అందుకని ఏదో సూపర్స్టిషియస్ కాదు ఇది. బికాస్ సూపర్స్టిషియస్ అంటే ఏంటి, అది బిజినెస్ అయితే సూపర్స్టిషియస్, బిజినెస్ కాదు కదా. అప్పుడు కంచి వాళ్ళు పాపం వాళ్ళు తెలియజేయాలని చెప్పేసి బల్లి శకన శాస్త్రం బల్లికి లింక్ అయ్యి ఆ ప్లేస్కి కనెక్టెడ్ అయ్యి ఉందన్నమాట. అమ్మ బల్లి శాస్త్రం వల్ల ఎవరికి డబ్బులు వస్తాయి చెప్పు, వెళ్తారు బల్లి పడింది ఏమండి గురుగారు బల్లి పడింది అంటారు, ఏ పంతులు గారికి పాపం 10 రూపాయలు 2 రూపాయలు ఇస్తారు అనుకుందాం. ఓ ఉదాహరణగా ఇచ్చేసి గొప్ప భక్తులు ఎవరు లేరు. అందుకని వాడు ఆన్సర్ చెప్తాడు కాబట్టి ఆ పంతులు గారు ఆన్సర్ చెప్తాడు, స్నానం చేసుకుంటాడు, అంతే 10, 20 బిల్లు 100 రూపీస్తో ఈ రెమెడీ అనేటటువంటిది జరిగిపోతుంది. కాబట్టి దానివల్ల అతను బాగుపడతాడు కదా, కొంచెం ఉపాధి దొరుకుతుంది కదా. అలాగే గురువు గారు, బల్లి కంఠంపై పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎలాంటి దోషాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.